హాయ్. మెగా ఫ్యామిలీలో అతి తక్కువ టైంలోనే తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీలో ఒక హీరోకి మెమొరబుల్ హిట్ని అందించి, అలాగే మెగా ఫ్యామిలీకే కాదండి మెగా ఫ్యాన్స్ అందరికీ నచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. మరి వీరిద్దరి కాంబినేషన్లో వాల్మీకి అనే మూవీ రాబోతుంది. వాల్మీకి అనే టైటిల్తోనే సినిమా పైన ఇంట్రెస్ట్ పెంచేశారు. మరి మూవీ ఎలా ఉండబోతుంది డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ వరుణ్ తేజ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్. వాల్మీకి మూవీ రెడీ అయిపోయింది, ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో క్యూరియాసిటీ అంటే కొంచెం టెన్షన్ ఏమైనా ఉందా, లేకపోతే హిట్ గ్యారంటీ అనుకుంటున్నారు? హెక్టిక్ ఉందండి యాక్చువల్గా, అంటే ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్, ఇంకో పక్క ప్రమోషన్స్, ఆడియో రిలీజ్, కొంచెం హెక్టిక్గా ఉంది. వెరీ హ్యాపీ. సో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ చేయాలా అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వాల్మీకి మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది? ఓకే, వాల్మీకి అనగానే ఒక వేటగాడు గొప్పవాడిగా మారిన వ్యక్తి కథ అని తెలుస్తోంది. సో ఆ విధంగానే ఉంటుందా, మీ స్టైల్లో ఏమైనా ట్విస్ట్లు ఉంటాయా? అంటే ఒక హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ వాల్మీకి మహర్షి. ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. రామాయణం అనే దాంతోనే మన 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 ఇతిహాసాలు అన్నీ మొదలైంది అక్కడి నుంచే. సో అంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. ఎక్కడో మనం బికాజ్ ఆఫ్ ద వీడియో గేమ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అందరికీ మనం ఫోన్లు ఇచ్చేసి గేమ్స్ ఆడుకోమన్నాం. ఇంకోటి ఇంకోటి ఇంతకుముందు అయితే మా చిన్నప్పుడు మా బామ్మలు, మా పెద్దనాన్నలు, మా అత్తలు మాకు మహాభారతం, రామాయణం చెప్పేవాళ్ళు. సో నేను అసలు టైటిల్ అనౌన్స్ చేయకముందు మా ఫ్రెండ్తో నెక్స్ట్ సినిమా ఏంటంటే ఇలా చేస్తాను వాల్మీకి అంటే, వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ పేరు వాల్మీకి అనుకున్నానంట. హీజ్ లైక్ సమ్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అలాగా. నాకు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి టైటిల్ పెట్టాలని. అంటే వాల్మీకి అంటే వరుణ్ తేజ్ కాదు, వాల్మీకి అని ఆయన రామాయణం రాసిన మహర్షి ఫస్ట్. అది మనం చెప్పకపోతే, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన మహర్షుల గురించి మనం చెప్పకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చెప్తారు? బేసిక్గా సో సారీ, వేరే వాళ్ళు ఎందుకు చెప్తారు? సో ఇలాంటి టైటిల్ డెఫినెట్గా ఇప్పుడు ఈ సినిమాకి గద్దలకొండ గణేష్ అని పెట్టినా కమర్షియల్గా 100 టైటిల్స్ పెట్టచ్చు. ఇప్పుడు నేను మిరపకాయ, గబ్బర్ సింగ్ లాంటి కమర్షియల్ టైటిల్స్తో వచ్చినండి. బట్ ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉంది, అందుకు ఈ టైటిల్ యాప్ట్ అని చెప్పి ఈ టైటిల్ పెట్టి. వరుణ్ గారు, అండ్ నార్మల్గా అంటే మాస్ సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం మీరు, అన్ని మూవీస్లో చక్కగా క్యూట్గా క్లాస్గా కనిపించే మీరు ఇంత గడ్డం పెట్టుకొని అసలు ఇంత ఈ విధంగా కనిపించి, అంటే టీజర్ చూడంగానే ఒక్కసారి స్టన్ అయిపోయే విధంగా ఉంది గెటప్. సో ఏంటి ఈయన ఇట్లా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఆ విధంగా ఉంది గెటప్ ఒక్కసారిగా. సో మాస్ మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? ఆనెస్ట్లీ మోర్ దెన్ మాస్ మూవీ, ఇదొక మాస్ క్యారెక్టర్. మాస్ మూవీకి డెఫినేషన్ నాకైతే తెలియదు సార్, ఏం చెప్పండి మీరు. అది తెలిస్తే అందరం మాస్ సినిమాలు చేస్తాం కదా. మాస్ అంటే ఇప్పుడు మనం మీరు అన్నది కరెక్టే, కమర్షియల్ వైబుల్ టు మోర్, ఆల్రెడీ అన్నారా మాస్ క్యారెక్టర్ కరెక్ట్ కరెక్ట్ కిక్కే వేరే అబ్బా. నేను అది క్యారెక్టర్ అని పోయి ఊపిలో జనాల్లో సినిమా అనేసాను. బట్ స్టిల్ వాట్ ఎవర్ వాంట్ టు కన్వే వచ్చేది మాస్ అండి. అంతే ఎగ్జాక్ట్లీ నా దృష్టిలో సాగర సంగమం, శంకరాభరణం కూడా చాలా మాస్ సినిమాలే. అంటే ఇళ్లలో అందరూ చూశారు మహానటి మాస్ సినిమా కాదా. మనకి మనం పాటలు ఫైట్లు ఉంటేనే మాస్ సినిమా అనే స్థాయికి, దట్ ఈస్ నాట్ ద కేటగిరీ. మాస్ అంటే ఏంటి, ఎక్కువ మంది చూడటం, చాలా ఆబాల గోపాలకి నచ్చే సినిమా మాస్ సినిమా అంటారు. మొత్తం ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు కూర్చొని చేశారు. సో గద్దలకొండ గణేష్ ఎలా ఉండబోతున్నాడు? చాలా వైలెంట్గా ఉండబోతున్నాడు, వైలెంట్గా, వైల్డ్గా, క్రేజీ క్యారెక్టర్ అనమాట. అంటే లైక్ హైలీ ఈగోయిస్టిక్ అండ్ ఇంకా నార్సిజంకి మారిపేరులో ఉంటాడు. ఆడు తప్ప ఇంకెవడో పక్కోళ్ళు ఎవరు వేస్ట్ అన్నట్టు. అంటే ఒక హీ ఫీల్స్ ఈజ్ మోర్ సుపీరియర్ అండ్ అలాంటి వాడు దగ్గరికి వచ్చి ఒక అబ్బాయి ఇరుక్కుంటాడు. సో దట్స్ ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్సే మా సినిమా. బట్ డెఫినెట్గా దట్ క్యారెక్టర్, సీ థింగ్ ఇస్, ఒక నార్మల్ క్యారెక్టర్ పెట్టి ఆడితో కామెడీ చేయించడం అనేది ఒక లెవెల్ వరకు వర్కౌట్ అవుతుంది. ఇన్ దిస్ వెన్ యూ షో సచ్ అ వైలెంట్ గాయ్, సడన్గా ఆడితో నువ్వు కొంచెం ఫన్నీగా ఏదైనా చేయించినా ఇట్ రియలీ వర్క్అవుట్ ఇన్ ద థియేటర్. యూ సీ ఫస్ట్ హాఫ్ అంతా లౌడ్గా చాలా వైలెంట్గా ఉన్నాండి, సడన్గా వెన్ యూ సీ హిమ్ డూ స్మాల్ ఫనీ థింగ్ అది రెట్టింపు ఉంటుంది అన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్ అవి కూడా సినిమాలో చాలా చాలా చోట్ల కరెక్ట్గా ఉన్నాయి అండ్ అవి బాగా వర్కౌట్ అయినాయి మా ప్రకారంగా. సో రేపు వద్దు కూడా ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ షూర్ దట్ పీపుల్ విల్
ఎంజాయ్ దిస్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ సినిమాలో, అంటే మీకు టీజర్లో దాంట్లో దీంట్లో మీకు ఎలా కొంచెం యాక్షన్ ఇమేజ్ కనిపించినా సినిమాలో అసలు ఫైట్లే లేవు. చాలా చెంపదెబ్బలు అలాంటి ఫైట్లు తప్ప అసలు సినిమాలో యాక్షన్ లేదు. చాలా మంది తెలియదు ఆయన గెటప్ చూస్తే. యా దట్స్ వాట్ అదే, ఇట్స్ యాక్చువల్గా ఒక డిఫరెంట్ జోనర్ సినిమా ఇది. సో ఆయనలో అంత మాస్ క్యారెక్టర్ చేయగలరు అని ఎట్లా అనిపించింది మీకు? అసలు ఎప్పుడు కూడా చేయలేదు కదా క్యారెక్టర్ అంతా ఆ విధంగా. అంటే వరుణ్ నాకు నేను చాలా చాలా సంవత్సరాల నుంచి తెలుసు, నాకు ముకుందా బిఫోర్ నుంచి తెలుసు. వరుణ్ ఫొటోస్ అవి చూసేవాడిని, తను యాక్టర్ అవ్వగలనప్పుడు తీసిన ఫొటోస్ అవి చూశాను. నేను ఫస్ట్ చూసిన వరుణ్ ఫోటో ఒక ఇప్పుడు వ్యాస్టీస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి ఫోటో చూసా. ఒక కుర్తా ఒక జీన్స్ లైట్గా గడ్డం ఉన్న ఫోటో చూసా. అప్పుడు ఎంత జుట్టలేదు, అప్పుడు ఆ ఫోటో చూసా. అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇందాక ఇంటర్వ్యూలో చెప్పాను బండ్ల గణేష్ గారు ఫస్ట్ నన్ను తీన్మార్ రీమేక్ చేయమని, అదే లవ్ ఆజ్కల్ చేయమన్నారు. బట్ నేను కళ్యాణ్ గారిని అలా చూడలేదు. నేను కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్లో చూసాను. ఆయన ఎప్పుడైతే సినిమా చేయమన్నారో ఆయన నేను చూసిన పద్ధతి వేరు. సో ఒక్కో డైరెక్టర్ ఒకలా చూస్తాడండి హీరోల్ని బేసిక్గా. సో నాకు జిగర్తాండ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ వరుణ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనిపించింది. సో నేను అనుకున్న లుక్ కోసం తను ఒక 7 నెలలు కష్టపడి గడ్డం పెంచి జుట్టు పెంచి సినిమా కూడా ఒక 2 మంత్స్ పోస్ట్మెంట్ చేసాం. ప్రాపర్ బియర్డ్, ప్రాపర్ హెయిర్ అవన్నీ సెట్ అవ్వడానికి. సో తనకు పడ్డ కష్టం అంటే నేను నా విజన్కి డెఫినెట్గా డైరెక్టర్ విజన్ ఆర్టిస్టులు కష్టపడతారు. బట్ ఇతను కష్టపడిన తర్వాత నా విజన్ కంటే ఒక 100 టైమ్స్ ఎక్కువగా వచ్చింది విజువల్. అండ్ నార్మల్గా అంటే బ్రహ్మాజీ గారు చెప్పారు ఇది రీమేక్ సినిమా అయినా సరే న్యూ మేక్ అని చెప్పి చెప్పారు. సో ఎలాంటి చేంజెస్ చేశారు? చాలా మీకు అందరికీ నచ్చే చేంజెస్, మీకు అందరికీ థ్రిల్ వచ్చే చేంజెస్, ఎక్సైటింగ్ ఉన్న చేంజెస్ చేసాము. ఆ చేంజెస్లో భాగమే పూజా హెగ్డే సినిమాలో. సో డెఫినెట్గా ఆ చేంజెస్ అనేది స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ఓకే, సో మీరు అన్నారు కదా ఇందాక నా చేతిలో ఒక అతను ఇరుక్కుపోతాడు ఒక వ్యక్తి వచ్చి అని చెప్పేసి. సో హరీష్ గారు అథర్వాని ఓకే చేసినప్పుడు అసలు ఆ క్యారెక్టర్కి అథర్వాని ఊహించుకోలేదు ఎవరు కూడా. అథర్వా ఉంటారు అని చెప్పేసి ఎవరు అసలు ఆ థాట్ రాదు ఎవరికి. సో అథర్వాని ఎలా అనుకున్నారు మీరు క్యారెక్టర్కి అథర్వాని తీసుకోవాలని? అథర్వా క్యారెక్టర్ ఏంటంటే ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ అండి సినిమాలో. ఇప్పుడు మనం వేరే తెలుగులో చాలామంది యంగ్ హీరోస్, చాలామంది టాలెంటెడ్ హీరోస్ ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ లేరు అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఏ హీరో వేసినా ఆ హీరో తాలూకు ప్రీవియస్ తను చేసిన లవ్ స్టోరీ కానీ, తను చేసిన ఇంకొక యాక్షన్ సినిమా కానీ ఒక ఇమేజ్ ఉంటుంది. ఒక తను స్ట్రగుల్ అవుతూ సినిమా తీయాలనుకుంటున్న ఒక జెన్యునిటీ, ఒక తపన పడుతూ ఉండే, ఒక దర్శకుల్లో ఉండే తపన, ఏం తెలియని వాడు మీరు చూస్తేనే అతను చూస్తే ఇప్పుడు అదర్వా అంటే మనవాడు తెలియవాళ్ళు తెలియదు కాబట్టి అతను చూస్తే నిజంగా ఒక డైరెక్టర్ లాగా కష్టపడుతున్నాడు అనిపిస్తుంది. సో క్యాస్టింగ్ అలా ఉంటే బాగుంటుంది అనిపించి చూసినప్పుడు అథర్వా జనాలకి ఎవరికి తెలియని వ్యక్తి అయితే బాగుంటుంది. కరెక్ట్, తెలియని వాళ్ళు ఉండాలి ప్లస్ నటన వచ్చి ఉండాలి. బికాజ్ చాలాసేపు తను కూడా దిస్ లాట్ ఆఫ్ సీక్వెన్స్ వేర్ హీ క్యారీస్ ఇట్ తనకు పార్ట్ ఉంది సినిమాలో. అండ్ దిస్ ఇస్ హ్యూజ్ చంక్ ఆఫ్ అథర్వా స్టోరీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సో దాని గురించి కొంచెం సీజన్ యాక్టర్ ఉండాలి, అట్లానే ఆ బ్యాగేజ్ ఉండకూడదు తనకేమి, తనకు ఇమేజ్ అంటూ ఉండకూడదు అలా అనుకుని ఇంకా హరీష్ గారు డిసైడ్ చేసి అతను అనిపెట్టి. అండ్ బాబాయ్కి ఒక సూపర్ డూపర్ హిట్ అందించిన డైరెక్టర్తో వాల్మీకి మూవీ అనగానే అసలు మీకు ఏమనిపించింది? అసలు వాల్మీకిలో ఈ క్యారెక్టర్ నీది, ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుందని చెప్పి హరీష్ గారు మీకు చెప్పినప్పుడు సో ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఒకటి అది స్లో డిస్కషన్ స్టేజ్లో వచ్చి అయింది మా ఇద్దరికి. వేరేదో మాట్లాడుకుంటున్నాం జనరల్ లైఫ్, ఆయన సినిమాల గురించి, నా సినిమాల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీ ల్యాండెడ్ ఆయన మధ్యలో. ఆయనకు ఆ థాట్ ఉండింది ఆ సినిమా చేయాలని, ఆయన చెప్పారు. నేను కూడా అలాంటి క్యారెక్టర్ ఏదన్నా చేస్తే బాగుంటుంది అని ఊహలో ఉన్నాను. బట్ యూనో స్టోరీస్ అనేది మన చేతిలో ఉండవు, ఇలా డైరెక్ట్లు ఇలా డైరెక్ట్లు చెప్తే తప్ప మాకు దొరకదు ఛాన్స్ అది. ఇన్ఫ్యాక్ట్ వాజ్ లక్కీ ఆయనకు ఆ థాట్ రావడం. ఐ వాజ్ రియల్లీ డెఫినెట్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే బాబాయ్తో చేశారు, మన బనియన్తో చేశారు, తేజ్తో చేశారు, నాకు రవితేజ గారిని కూడా చాలా ఇష్టం, ఆ హిందూ సినిమాలు చేశారు. హీస్ ఐ లైక్ ద వే హీ షోస్ హిస్ హీరోస్ ఇన్ ద ఫిల్మ్. ఆయన అదే చెప్తారు, ఎక్కువ లవ్ చేస్తారు ఆయన హీరోని. ఈ సినిమాలో కూడా స్పెసిఫిక్గా నేను చూస్తే నా ఎన్ని సినిమాలో లేని ఇంట్రడక్షన్ కానీ బిల్డప్లు కానీ అన్నీ ఒక సినిమాలోనే కలిసి వచ్చినట్టు ఉన్నాయి. నా 8 సినిమాలో చేయనివన్నీ కూడి కూడా ఒకే సినిమా 9th అంటే పెట్టారు. ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఇంకోటి అంటే ఆన్ సెట్ ఎలా ఉంటారు అనేది నేను ఆనెస్ట్గా నేను ఏ బాబాయ్ సినిమా షూటింగ్ కూడా వెళ్ళలేదు నేను. సో ఆయన చాలా స్పాంటేనియస్గా ఉంటారు, జోక్లు వేస్తారు, సరదాగా ఉంటారు అన్న విషయం తెలుసు. బట్ ఆన్ సెట్ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఆయన సెట్లో సమయస్ఫూర్తి అన్నది ఉంటుంది, ఆయన పెద్ద పెద్ద సీన్ డైలాగ్ రాసుకుని రాగలుగుతారు, చిన్న చిన్న చేంజెస్ చేసి చాలా స్మార్ట్గా చేస్తారు. అది దట్ ఐ రియల్లీ లైక్ ఆన్ సెట్.
సో ఆయన మూవీస్ అని ఫస్ట్ డైలాగ్స్ అసలు ఐ అంటే ఈ జస్టిఫికేషన్ చేస్తాను నాకు ఆయన అన్ని సినిమాల్లో మోస్ట్ ఫేవరెట్ డైలాగ్స్ అని గబ్బర్ సింగ్ అండ్ అది బాబే చెప్పడం ఇంకా అద్భుతంగా అనిపించింది. నేను ఆ సినిమాతో కంపేర్ చేయను కానీ బట్ వాల్మీకిలో ఆయన రాసిన డైలాగ్స్ స్పెసిఫిక్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఐవ్ హర్డ్ ఆయన సినిమాలోనే కాదు ఇన్ జనరల్గా కూడా అంత మంచి డైలాగ్ రాశారు సినిమాలో. సో సేతుకి గద్దలకొండ గణేష్కి ఏంటి డిఫరెన్స్? తమిళోడు తెలుగుడు అంతే. ఆయన బాబీ సినిమా ఆయన వరుణ్ తేజ్ అది డిఫరెన్స్. అంటే మీకు ఎంటైర్ డిఫరెంట్ ఇమేజ్ ఉంటుంది సెండ్ అంటే ఏంటంటే వెరీ నోటిస్డ్ అండ్ నోన్ క్యారెక్టర్ ఇన్ ఫిల్మ్ అసాల్ట్ సేతు అని తమిళ్లో చాలామందికి బాగా తెలుసు. అది డెఫినెట్గా ఈ సినిమాలు యూట్యూబ్స్ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా తెలుగులో కూడా చూస్తున్నారు చాలామంది సినిమా. లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని రెప్లికేట్ చేయాలంటే అదే రీమేక్ చేస్తున్నప్పుడు వీ కెనాట్ టేక్ ద సేమ్ ట్రేసెస్ ఆఫ్ ద క్యారెక్టర్ వీ కెనాట్ ఇమిటేట్ దట్ క్యారెక్టర్ ఎక్కడో అది ఆ ఇమిటేషన్ అనేది ఇట్ మై నాట్ వర్క్అవుట్. సో మేము మొత్తానికి క్యారెక్టర్ స్కెచ్ కానీ క్యారెక్టర్ బిహేవియర్ కానీ ఎంటైర్లీ వీ వెంటనే డిఫరెంట్ స్కేల్ కానీ ఎక్కడో చిన్న చిన్న క్యారెక్టరిస్టిక్స్ ఆ వైలెన్స్ కానీ అని వీ టుక్ ఫ్రమ్ ద ఒరిజినల్ క్యారెక్టర్ బట్ మ్యానరిజమ్స్ అన్ని డిఫరెంట్గా చేసాం. ఓకే సో ఇందులో మృణాల్ని అండి అథర్వా వీళ్ళ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. సో వీరిది ఏంటి మా ప్రొడ్యూసర్ గోపి గారు అమ్మాయిని సజెస్ట్ చేశారు. ఫస్ట్ చేస్తే డబ్ స్మాష్ వీడియోస్ చాలా బాగున్నాయి. డబ్ స్మాష్లో ఏముంటుంది వాయిస్ వేరే వాళ్ళది ఉంటుంది కదా ఈ అమ్మాయి ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా సరే ఒకసారి ఆడిషన్ చేద్దాం అని చెప్పి ఆడిషన్ చేసిన తర్వాత నౌ షీఈస్ లైక్ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండ్ తెలుగు బాగా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు సెట్స్లో. ఇప్పుడు జనరల్గా మనం నాన్ తెలుగు హీరోయిన్స్తో పనిచేసినప్పుడు సెట్స్లో చిన్న ఇబ్బంది ఉంటుంది బట్ షీఈస్ వెరీ డెడికేటెడ్. తను ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్చువల్గా. సో తనకి ప్యాషన్ సినిమా అంటే బాగా ఆ ప్యాషన్ తెలిసిపోయింది. ఏదో స్టార్డమ్ ఎంజాయ్ చేద్దామని అలా వచ్చిన అమ్మాయి కాదు. షీఈస్ గోయింగ్ టు స్టే ఫర్ లాంగ్ హియర్. సో చాలా కాలం తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారు కనిపిస్తున్నారు మూవీలో. సో ఆయన క్యారెక్టర్ ఏంటి ఇందులో? చిన్న గెస్ట్ అపీరెన్స్ అండి యాక్చువల్గా ఒక వన్ మినిట్ కూడా ఉండదు. సో నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను బ్రహ్మానందం గారు ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒప్పుకోవడం నిజంగా మా అదృష్టం. బట్ ఈ సినిమాలో అది కామెడీ కాదు. ఆయన ఒక సినిమా గురించి చెప్పే ఒక మంచి ఒక హెవీ డైలాగ్తో ఈ సినిమాలో కనబడబోతున్నారు ఆయన యాక్చువల్గా. అండ్ నార్మల్గా ఈ మూవీకి సంబంధించి అంటే ఫుల్ మొత్తం అంతా మాస్ అండ్ పూజా హెగ్డే వచ్చేసరికి చాలా టోటల్ డిఫరెంట్గా కనిపించింది. సో ముకుందా మూవీకి ఇప్పటికీ మీ ఇద్దరిలో చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. సో పూజా హెగ్డేలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? నేను డెఫినెట్గా ముకుందా నుంచి ఇప్పటికీ తన యాక్టింగ్ మెచ్యూరిటీ నేను క్లియర్ నోటీస్ చేశాను. సో డెఫినెట్ బిహేవియర్లో ఐ డెంట్ సీ ఎనీ చేంజ్. అప్పుడు ఆమె డెబ్యూ అండ్ ఇప్పటికీ ఆమె అలాగే మాట్లాడుతుంది అలాగే ఉంటుంది అండ్ మేబీ బహుశా 4 ఇయర్స్లో ఇంకా అందంగా తయారైంది. బట్ షీఈస్ ఇంప్రూవ్డ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. అదే స్లోగా ప్రాసెస్లో అందరూ నేర్చుకుంటారు. నా ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజుకి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ నాలో కూడా ఉంటుంది. సో ఐ హవ్ సీన్ దట్ అండ్ షీఈస్ ఆల్వేస్ ఫన్ అండ్ జోవియల్ అని సెట్లే సైలెంట్గా ఏదో అలా మూలం కూర్చోవడం అలా ఏం చేయదు. షీఈస్ అందరితో కలిసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అండ్ షీఈస్ వెరీ మచ్ ఫన్. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి బ్రహ్మానందం గారు కాకుండా ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో? బ్రహ్మాజీ మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, మీరు ట్రైలర్లు చూసుంటారు. అలాగే ప్రభాస్ సీను, రచ్చరవి, సత్య అయితే ఇంకా నేను ఫ్యాన్ అయిపోయాయి ఈ సినిమాలో. సత్యకి సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య స్కోర్ చేస్తాడు బాగా. తన కెరీర్స్ ఐ ఫీల్ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నేను. ఆ అబ్బాయి చేసిన అన్ని సినిమాలు నేను చూశాను. అండ్ అలాగే సుప్రియ పాఠక్ గారు రామ్లీలలో విలన్ క్యారెక్టర్ చేసిన ఆవిడ వరుణ్ మదర్గా యాక్ట్ చేశారు. కాస్టింగ్ అంతా కూడా మీకు పాత్రలే కనబడతాయి తప్ప ఎవరు నటులు కనబడరు జనరల్గా. మొత్తం ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ తీసుకున్నా అలాగే వంశీ చాగంటి, వంశీ చాగంటి చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. శత్రు కూడా చాలా పెద్ద క్యారెక్టర్ హీరోతో పాటు త్రో అవుట్ ఉండే క్యారెక్టర్. దే ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అథర్వా అయితే అసలు తెలుగు స్టార్లాగా చెప్పారు. చూసేసి టక్కని పేపర్ పక్కన పెట్టేసి తెలుగు చెప్పేస్తాడు. సో షాక్ తనకి పాపం. తను మన స్కెడ్యూల్ లేట్ అయ్యి తను తమిళ్లో నిన్ను కోరి రీమేక్ చేస్తున్నాడు ఇప్పుడు తను. ఆ షూటింగ్ పాపం మన గురించి పోస్ట్ పోన్ చేశారు అందుకే తను పాపం డబ్బింగ్ చెప్పడం కుదరలేదు. లేకపోతే అథర్వా డబ్బింగ్ చెప్పాడు మన సినిమాకి. సో ఎప్పుడు అనిపించలేదా అథర్వా చేసేటప్పుడు ఒక తెలుగు ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బాగుండు అనిపించింది మీకు ఎప్పుడు అనిపించలేదా? ఏం లేదండి మనకి. నేను ఇప్పుడు మనకి ఫస్ట్ ఇప్పుడు నేను పవర్ స్టార్ గారి ఫ్యాన్ని. పవర్ స్టార్కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ తమిళ డైరెక్టర్ తొలి ప్రేమ అవునా కదా. అలాగే లెట్ ఇట్ బి ప్రకాష్ రాజ్, లెట్ ఇట్ బి ఎనీ వన్, ఇప్పుడు ఎవరన్నా అవ్వచ్చు. నా ఉద్దేశం ఏంటంటే సినిమా అనేదే సినిమానే ఒక భాష అండి. సినిమాకి ఇంకా వేరే భాష ఉండదు. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాంగ్వేజ్ అంతే. సో సినిమా స్పీక్స్ లౌడర్ దెన్ ఎనీ లాంగ్వేజ్ ఐ ఫీల్. సినిమాకి ఆర్ట్కి కళకి ఈ ప్రాంతీయ భేదాలు ఏమి ఉండవు నా ఫీలింగ్.
ఆ తర్వాత డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. మన దగ్గర డబ్బింగ్ సినిమాలే విపరీతంగా చూస్తారు మన ఆడియన్స్. మన ఆడియన్స్కి బేసిక్గా సినిమా అంటే ఇష్టం, అది మా అదృష్టం. ఇప్పుడు అన్నీ చూస్తారు కాబట్టి డెఫినెట్గా అథర్వ ఈజ్ లాంగ్ వెయిట్ గో. మన హృదయం సినిమాలో హీరో ఉంటారు మురళీ గారిని, వాళ్ళ అబ్బాయి అథర్వ గారు. ఓకే, వాళ్ళ అబ్బాయి ఆ హీరో గారి అబ్బాయి అథర్వ. సో డెఫినెట్గా అతనికి కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమాలో ఎలా ఉండాలి ఏంటి తెలుసు బాగా. వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గ్రౌండెడ్ ఆల్సో. ఓకే, సో గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏ టైంలో అయినా ఏ మినిట్లోనైనా ఏ ఎప్పుడైనా సరే ఇది క్యారెక్టర్ చాలా టఫ్ అనిపిస్తుంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మేబీ అనిపించి ఉండొచ్చు అండి, బట్ ఐ ఆనెస్ట్లీ రియల్ లవ్ దట్ ఛాలెంజ్. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే నాకు చిన్న కిక్ ఉంటుంది. నాకు ఇఫ్ ఇట్స్ నాట్ టఫ్ ఎనీ టాస్క్, ఇఫ్ ఇట్స్ ఈజీ ఎవ్రీ నేను ఇంకో 10 మంది చేస్తాను. సో నాకు ఒక కష్టమైన నాకు వచ్చినప్పుడు ఐ టేక్ ఇట్ ఛాలెంజింగ్ వే. డెఫినెట్లీ ఒక ఇన్స్టెన్స్ అంటే చెప్పలేను నేను, ఒక డైలాగుల దగ్గర కొన్ని సీన్ల దగ్గర వచ్చింది. నాకు మెయిన్ గద్దలకొండ గణేష్ చేసి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎపిసోడ్ షూట్ చేసినప్పుడు ఎప్పుడు ఎక్కువ కోపంగా వైలెంట్గా అరుస్తూ లేకపోతే చిన్న ఫన్ చేస్తూ ఉంటాడు. బట్ నాకు ఒక సెంటిమెంటల్ సీన్ చేసేటప్పుడు నేను గేజ్ చేసుకోలేదు నేను, ఓకే అలాంటి రౌడీ ఏడిస్తే ఎలా ఉంటుంది లేకపోతే అలాంటి రౌడీ కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయితే ఎలా ఉంటుంది అనే దగ్గర నాకు కొంచెం బ్లాక్ అయిపోయాను అన్నమాట. అదానే తెలుసు ఆ సీన్ అరుస్తూ చేసే సీన్ దట్ డే నేను కొంచెం మెంటల్ బ్లాక్, కొంచెం స్ట్రెస్ అయ్యాను. సో షూటింగ్ నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఫోన్ చేసి సార్ నేను ఆయన చేశానా బాగా చేశాను బాగా చేయలేదా ఏంటి నాకు అర్థం కావట్లేదు నేను కొంచెం సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది ఏమంటారంటే ఆయన ఇది లైక్ నో నో మాకు తెలుసు మేము చూసాం కదా నేను అంత ఈజీగా ఓకే చేయను నేను కూడా అని చెప్పి ఆయన భరోసా. హార్డ్ వర్కర్ అండి, బాగా హార్డ్ వర్కర్. నేను అసలు నేను పనిచేసిన హీరోలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోస్. అంటే సెట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఫోన్ ముట్టుకోడు, ఇంకా సీన్ పేపర్ తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండదు. అండ్ అవతల వాళ్ళకి ఒక ఆర్టిస్ట్కి ఏమైనా డైలాగ్ చెప్పాలన్నా వాళ్ళ అవతల వాళ్ళు వాళ్ళ మూలంగా వన్మో చేసినా అలాగే నిలబడతాడు వాళ్ళతో పాటు, వాళ్ళు నేర్చుకునేంత వరకు ఓపిక్గా ఉంటాడు. ఇంత పేషెన్స్ అంటే ఈ ఏజ్లో ఇంత పేషెన్స్ ఈ ఏజ్లో ఉండాల్సిన కొర నాకంటే చిన్నతను నన్ను కంట్రోల్ చేశాడు సెట్లో. మీరు కూల్గా ఉండండి, మీరు కూల్గా ఉండండి, ఎప్పుడన్నా నేను వర్క్ లేట్ అయిపోతుంది టెన్షన్ పడుతుంది గబుకుని ఎవరి మీద నరిచినా యూస్ టు కూల్ మీ, అంత మెచ్యూరిటీ ఉంది బేసిక్గా. అది ఈ క్యారెక్టర్కి చాలా ప్లస్ అయింది. నేను చాలాసార్లు పోగుతుంటే ఓన్లీ ఈక్వాలిటీ చెప్తాను అనుకుంటాడు వరుణ్. ఆ మానసిక పరిపక్వత అనేది మెండుగా ఉంది కరెక్ట్ భాషలో చెప్పాలంటే. ఓకే, అండ్ నార్మల్గా అంటే ఒక క్లాస్ హీరోని ఫుల్ మాస్ చేసేసారు ఎవరు ఊహించిన విధంగా. సో ఒక క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ని మాస్ మ్యూజిక్ అందించేలా చేశారు. సో అది మీకే క్రెడిట్, అంతా మీకే సొంతమేమో. మొత్తం క్లాస్ ఉన్న వాళ్ళని మాస్ చేసేసి అంటే మిక్కీ నాకు బేసిక్గా నాకు సహజంగా సంగీతం అంటే బాగా ఇష్టం. మ్యూజిక్ మిక్కీతో ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిక్ సెట్టింగ్ చేయాలని ఎప్పటి నుంచి నా కోరిక ఉంది, అది ఈ సినిమాతో తేరింది. అండ్ ఇంకోటి ఏంటంటే మాస్ సాంగ్ క్లాస్ సాంగ్ అని కాదు కానీ ఇప్పుడు ఇందులో గగన వీధిలో సాంగ్ ఇవాళ నెంబర్ 2 ట్రెండింగ్లో ఉంది యాక్చువల్గా. అంటే ఏంటంటే ఏదైనా స్క్రిప్టే ఇస్తుందండి, ఇప్పుడు వరుణ్ లుక్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ఒక షార్ట్ కదా ఏదైనా కథ ఒక్కటి ఉంటే కథను పట్టుకొని. గరికిపాటి గారు చెప్పారు ఒకసారి, రచయిత పాత్రల్ని కొంత దూరమే నడిపిస్తాడు, ఆ తర్వాత పాత్రలు మనం నడిపిస్తాయి. మహానుభావుడు గరికపాటి గారు చెప్పారు. సో అలాగా ఆ క్యారెక్టర్ డిజైనింగ్ వరకే మన చేతిలో ఉంటుంది, ఆ తర్వాత క్యారెక్టర్ మనం తీసుకెళ్తుంటుంది. ఇంకా ఆ క్యారెక్టర్ చెప్పినట్టు వెళ్ళాలి, కథ చెప్పినట్టు వెళ్ళాలి. అది మ్యూజిక్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, సెట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, స్క్రిప్ట్ని బట్టే మనం వెళ్ళిపోతుండాలి. అలాగే మ్యూజిక్ కుదిరింది అనమాట అంతే. ఓకే, సో ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే దేవతా మూవీలో శోభన్ బాబు గారి సాంగ్, సో అదైతే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్, అసలు ఎవరు మర్చిపోలేని సాంగ్ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. సో ఆ సాంగ్ రీమేక్ చేయాలని అసలు ఎవరిది అసలు థాట్? అసలు నేను ఒక బన్నీ గురించి చాలాసార్లు చెప్పాను, నువ్వు ఏ సాంగ్ రీమేక్ చేస్తావు అంటే ఈ సాంగ్ అని చెప్పాను చాలాసార్లు. అదేంటంటే ఆ సాంగ్ మీద ఎప్పటి నుంచో ఉండండి మన లైఫ్ అనేది. ఇప్పుడు గబ్బర్ సింగ్ అంత్యాక్షలు ఉన్న పాటలన్నిటికీ ఒక్కొక్క పాటతో నాకు ఒక రిలేషన్ ఉంది. ఒక పాట ఒక టైంలో ట్యూషన్కి వెళ్తున్నప్పుడు నేర్చుకోవడం, ఇంకో పాట ఎవరో అమ్మాయి ఊహించుకొని పాడడము. నా లైఫ్ జర్నీలో ఆ పాటలన్నీ ఎక్కడో ఒక ప్లేస్లో ఉన్నాయి. నేను ఒక పాట కాలేజీలో పాడితే నాకు ప్రైజ్ రావడం అలా ఉంది. ఈ పాట ఒక 5-6 సంవత్సరాల నుంచి పాట హాన్ చేస్తుంది, అది ఏంటో తెలియదు నాకు. బట్ ఏ సినిమాలో పడితే ఆ సినిమాలో పెట్టలేము. ఇప్పుడు వరుణ్డు కదా అని చెప్పి చిరంజీవి గారి పాట కళ్యాణ్ గారి పాట పెట్టేయచ్చు, బట్ అది ఈ పాట పెట్టిన సందర్భం అది కాదు, కథలోంచి వచ్చే పాట. అసలు మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది. చాలామంది అడుగుతున్నారు మీరు శోభన్ బాబు గారు పాట పెట్టారు ఏంటి అని. డెఫినెట్గా శోభన్ బాబు గారి పాటే, ఆయన చేసిన చాలా మంచి పాటలు ఇదొకటి. ఆయన స్టైల్లో ఆయన ఒక వెరైటీగా స్టెప్స్ చేశారు.
సో వరుణ్ కూడా ఆ ఒరిజినల్ సాంగ్ని డిస్టర్బ్ చేయకుండా ఆ సాంగ్కి ఒక రెస్పెక్ట్ ఉండేలాగా ఆ సాంగ్ అభిషేకం చేస్తున్నట్టు పాట పిక్చరేషన్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అండ్ ఆ మూమెంట్స్ కూడా నిజంగా శేఖర్ మంగస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ రెట్రో ఫీలింగ్ ఎక్కడ తగ్గకూడదు అని చెప్పి మీరు చూస్తే మేకింగ్లో కూడా రెండు మూడు మూమెంట్స్ ఉంటాయి. ఆస్టీస్ ఒక సలీం మాస్టర్ కంపోజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ రోజుల్లో డ్యాన్స్ మూమెంట్స్ కూడా కంప్లీట్గా ఆ స్టైల్లోనే ఉంటాయి. సో అది కథలో చూడాల్సిన విషయం దాని సాంగ్. అందుకే సాంగ్ ఎక్కడ ఏం రిలీజ్ చేయట్లేదు, రిలీజ్ చేయట్లేదు, మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అందులో సెప్టెంబర్ 20th ఆ పాటే ఎందుకు పెట్టాము అన్న వాళ్ళందరికీ సమాధానం దొరుకుతుంది. ఆ సాంగ్ అసలు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మోహన్ బాబు శోభన్ బాబు గారిది? కొంచెం ఇబ్బంది పడ్డాను నా సాంగ్ చేసేప్పుడు. నా మామూలు సాంగ్ అంటే కొంచెం కంఫర్ట్ ఏరియా కాదు. యా కరెక్ట్. బట్ సీ ఇట్స్ అమేజింగ్ సాంగ్. నేను ఈ సార్ అంతా వినలేదు ఆబ్వియస్లీ ఆ పాటని. ఇంతకుముందు ఇప్పుడు నాన్నగారు వీళ్ళందరూ వింటున్నప్పుడు విన్నా. ఇది ఎంటైర్ ఎపిసోడ్ ఐ థింక్ లాస్ట్ బిట్ సినిమాలో షూట్ చేసిన సాంగే అనమాట. సో ఆ కాస్ట్యూమ్లు వేసుకోవడం అన్నీ కొంచెం ఫన్నీగా అనిపించినా కూడా వెన్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ వెనక్కొచ్చి ఎడిట్ అయిపోయిందో చూసిన తర్వాత ఐ అండర్స్టాండ్ సచ్ ఎ గుడ్ జాబ్ ఇట్ డిడ్. అండ్ ఇంకోటి ఆ సాంగ్ సిచ్యువేషన్ దట్ సాంగ్ ఆఫ్ దట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిచ్యువేషన్స్ యాజ్ ఇన్ ఒక సాంగ్ ప్లేస్మెంట్ సిచ్యువేషన్. అమేజింగ్ సీన్ అనమాట అది. అంటే యూ విల్ ఫీల్ ఇట్ అరే కరెక్ట్ ఈ ప్లేస్లో పాట రావాలి అని అనిపి. నిజంగా ఆనెస్టీ స్పీక్ నా సినిమాలో కూడా కొంచెం ఇట్లా ఇక్కడ పాట అవసరం లేదన్న పాటలు వచ్చినాయి. ఒక సిచ్యువేషన్ కరెక్ట్గా డిమాండ్ చేసిన అక్కడ పాట కరెక్ట్ పాట పడేది అనేది దిస్ దేవ్ ఈ మన వాల్మీకిలో దేవత పాట ఎలు వచ్చి గోదామ సాంగ్ అనేది ఇట్ బి అమేజింగ్. సో ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి వాల్మీకిలో? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి. ఇప్పుడు మీరు మీరు తీసుకోండి. నా బేసిక్గా నేను హీరో వర్షిప్ డైరెక్టర్ని. నాకు హీరో స్క్రీన్ మీద వస్తుంటే ఒక ఎనర్జీ ఒక హై వస్తుంటుంది. ఆ హై 2.5 గంటలు సినిమాలో ఉండాలని కోరుకుంటాను నేను బేసిక్గా. ఇట్స్ నాట్ అబౌట్ అంటే వారు ఉన్నాడని చెప్పడం లేకపోతే నేను గబ్బర్ సింగ్ తీసాను చెప్పడం కాదు. నేను చిన్నప్పుడు చూసిన సినిమాల నుంచి కూడా అంతే. చిరంజీవి గారి సినిమాలు కానీ, అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు కానీ, రజనీకాంత్ గారి సినిమాలు కానీ. సో సినిమాలో హైలైట్ అడిగారు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే రీల్ 1 నుంచి రీల్ ఎండ్ వరకు ఈ సినిమా ఫస్ట్ హైలైట్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ యొక్క విజృంభణ చూస్తారు ఈ సినిమాలో. అంటే అది కరెక్ట్ వర్డ్ కదా, మరి ఎవరు మారితే ఒరిజినల్ తెలుగు మారుతారంటారు. ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అంటారు కదా. అంటే నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక హై వచ్చింది, వరుణ్ తేజ్ డైలాగ్ రాసినప్పుడు ఇంకో హై వచ్చింది, తను గెటప్ వేసుకొని సెట్లోకి వచ్చినప్పుడు బాగుంటుంది అనిపించింది, తను పర్ఫామ్ చేసిన తర్వాత బా అదర్ కొట్టాడు అనిపించింది. ఎప్పుడైతే ఎడిటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే వరుణ్ విల్ వరుణ్స్ వన్ మ్యాన్ షో. వాల్మీకి ఇస్ వరుణ్స్ వన్ మ్యాన్ షో. సో వరుణ్ గెటప్లో కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి, సో అంత గడ్డం అవసరమా అని చెప్పి. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు అది ఇండివిజువల్ అండి, గడ్డం అంత అవసరమా అంత అవసరమా అని అంటే ఇప్పుడు మనం ఎవరు అన్నామని చెప్పి వాళ్ళకి ఎంత కావాలని చెప్పి మనం స్కేల్ పెట్టి కొలిసి ఇది ఓకేనా అని చెప్పి మనం కట్ చేయలేం కదా. గడ్డం అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, గెటప్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక అది ప్రాబ్లం. ప్రాబ్లీ పెరగిన వాళ్ళని ఉంటారా డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుంది. ఏదైనా ఈ సినిమా లేదు, ఏ సినిమా అయినా సరే డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుంది. సో ఈ సినిమాకి నేను యాక్చువల్ తక్కువ గడ్డం పెట్టాను ఫీల్ అవుతున్నాను. తను పెంచిన దాన్ని కట్ చేసాం. సీరియస్ జోక్ కాదు, రటమతంగా ఆన్సర్ చేద్దాం అని కాదు. సీరియస్గా గడ్డం ఎక్కువ ఉంది, ఇంకా తగ్గిస్తేనే ఇది ఉంది అనమాట. ఇంకా తగ్గించారా? తగ్గించకపోతే ఇంకెలా ఉండదు. సో ఇంట్లో అసలు ఆ గడ్డంతో ఆ గెటప్తో అసలు దండం పెట్టాలి, నిజంగా దండం పెట్టాలి. మార్చ్ ఏప్రిల్ మేలో అంత గడ్డం అంత జుట్టుతో హెవీ లైట్లు వేస్తున్నప్పుడు ఆ ఎండకి తన పడ్డ కష్టం, అట్ ద సేమ్ టైం అసలు షార్ట్కి అసలు వాటర్ఫాల్ అని పెడతాను ఇట్లా. పాపం ఇలా స్వెట్ ఇలా వచ్చేసేది పాపం. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అసలు నేను శుభ్రంగా అక్కడ అటు వేసి ఇటు వేసి పెట్టుకొని కూర్చున్నాను మాట ముందు. తను అసలు తను పడ్డ కష్టం వర్ణనానికి అసలు కష్టం అది చెప్పలేను. వెరీ నైస్. చెప్పడం కష్టం. కష్టం అంతా తెలుస్తుంది, టీజర్లోనూ తెలిసింది మాకు, మూవీ రిలీజ్ అయ్యాక కూడా అర్థమవుతుంది. సో అండ్ వాల్మీకి టైటిల్ మీద కూడా వివాదం నడుస్తుంది, సో దీనికి ఏంటి? అంటే తప్పలేదండి, ఇప్పుడు మనది హయ్యెస్ట్ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. సో ఎవరన్నా సరే, ఇట్స్ నాట్ అబౌట్ వాల్మీకి, ఎవరన్నా సరే తమకు నచ్చని విషయాన్ని బయటకు చెప్తున్నారంటే, బయట గట్టిగా వచ్చి మాట్లాడుతున్నారంటే నేను చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మనం ఒక స్వేచ్ఛాపూర్త దేశంలో ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఫస్ట్. ఇట్ గివ్స్ మీ హై బా. మనం ఇక్కడ ఏది నచ్చకపోయినా మనం గట్టిగా బయటకు వచ్చి మాట్లాడచ్చు, ఆ స్వాతంత్రం ఆ స్వేచ్ఛ మనకు ఉన్నాయి, అలాంటి దేశంలో మనం బతుకుతున్నాం అన్నందుకు నేను ఫస్ట్ చాలా గర్వపడతాను. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వాల్మీకి సినిమా గురించి తెలియదు కాబట్టి డెఫినెట్గా మనం ఇతన్ని ఒక విలన్ చూపిస్తున్నాము, వాల్మీకి టైటిల్ పెట్టాం కాబట్టి వాళ్ళకి ఒక చిన్న అపోహలు ఉండడంలో న్యాయం ఉంది. డెఫినెట్గా వాళ్ళు వాల్మీకి గురించి ఏమో తప్పుగా చెప్తామో అనుకుంటారు. బట్ వాల్మీకి అనే ఒక మహర్షి గురించి తప్పుగా చూపించడం కానీ తప్పుగా చేసే
సాహసం ధైర్యం కానీ నాకు లేవు. స్వతహాగా నేను తెలుగు మాస్టర్ అబ్బాయిని. సో ఇప్పుడు గొడవ చేసే వాళ్ళలో ఎంతమందికి వాల్మీకి గురించి పూర్తిగా తెలుసో నాకు తెలీదు, చాలామంది తెలిసి ఉంటుంది, తెలిసిపోయి ఉంటుంది. బట్ నాకు మాత్రం మా నాన్న చిన్నప్పటి నుంచి రామాయణ యొక్క ప్రాముఖ్యత, వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం చెప్పాడు కాబట్టి ఒక హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్కి, నెక్స్ట్ జనరేషన్స్కి వాల్మీకి అనే ఒక మహర్షి యొక్క గొప్పతనం చెప్పొచ్చు అలా అని చెప్పి మనం కంప్లీట్గా వాల్మీకి సినిమా తీయట్లేదు. ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా పెద్దలు చెప్తారు మీ సినిమాలు మీరు తీసుకోండి, అప్పుడప్పుడు కాస్త మంచి విషయాలు చెప్పండి అంటారు ఎవరు పెద్దవాళ్ళైనా. అలా చెప్పే అవకాశం ఈ సినిమాలో దొరికింది కాబట్టి వాల్మీకి అని టైటిల్ పెట్టాం. డెఫినెట్గా ఈ ఎవరైతే ఇప్పుడు గొడవ చేస్తారో వాళ్ళందరూ సినిమా చూసి గర్వపడతారు. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ వరుణ్, మీరు చెప్పండి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి సంబంధించి మీ క్యారెక్టర్, అలాగే ఈ మూవీ హైలైట్స్ గురించి చెప్పండి. అండ్ వ్యూవర్స్కి, టీవీ ఫైవ్ వ్యూవర్స్కి స్పెషల్. ఈ సినిమా రీమేక్ కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆల్రెడీ సినిమా చూసి ఉన్నారు కొంతమంది. I've seen messages from them. And it has a cult status, that film in Tamil. Oka cult film ni remake probably chaala mandi fans untaru. And Harish garu cheppinattu he is probably, him and me, we're one of the biggest fans of the film. Nanduke enno lakshalo kotlu pettukoni aa cinema remake raichukonnam. See, that's how much we like it. So alanti cinema ni paadi cheyalana uddesham, andaru remake chestunnaru ante paadi chestharanu uddesham kaadu. It is not like a tribute to it. We like the film so much. అలాంటి సినిమాని ఎక్కువ మందికి ఇంకా తెలియాలి ఆ సినిమా గురించి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు, ఆ నేటివిటీస్ ఆర్ డిఫరెంట్, ఆర్ సెన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్, హీ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం డిఫరెంట్. సో దానికి ఎంత అవసరమో అన్ని మార్పులు చేర్పులు చేసాం. ఆ ఎసెన్స్ని తీసుకొస్తామా లేదా అనేది టుమారో దే నో వెన్ దే వాచ్ ది ఫిల్మ్. బట్ మేమంటూ ఒక మేము జిగర్తాండ నుంచి ఆ ఎసెన్స్, ఆ స్టోరీ తప్ప మిగతా అంతా డిఫరెంట్గానే తీసాం సినిమాలో. వి జస్ట్ టుక్ ద మెయిన్ కోర్ హార్ట్ స్కెలిటన్ ఆఫ్ ద ఫిల్మ్, దాన్ని కరెక్ట్గా మంచి తెలుగు సినిమా చేసింది దాంతో. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వాల్మీకి మూవీ సూపర్ హిట్ అవ్వాలి అండ్ మీ ఇద్దరి కాంబినేషన్లో అది ఒక మెమొరబుల్ మూమెంట్ అయిపోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ5 ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 20 వాల్మీకి వస్తుంది, దయచేసి థియేటర్లను చూడండి. వరుణ్ చాలా హైట్ ఉంటాడు, ఫోన్లలో ల్యాప్టాప్లో తను పట్టడు. దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.